అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్మ్ వెల్కమ్ అండ్ సారీ చెప్పుకోవాలండి, కొంచెం లేట్ అయింది షూటింగ్ నుంచి, రామోజీ నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి. ఫస్ట్ బిఫోర్ వీ స్టార్ట్ ఎవ్రీథింగ్, ఈరోజు ద లాస్ట్ 2 డేస్ మన ఇండియా లైన్ ఆఫ్ కంట్రోల్ బార్డర్లో జరుగుతున్న యాక్టివిటీస్, ఐమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ ఇట్. మన ప్రాణాల కోసం, వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి దే హావ్ బీన్ ఫైటింగ్ దిస్ వార్. So a big salute to the entire Indian Army, and my prayers and our prayers for their safety and the safeguarding this country. Ee roju manam enduku kalusukuntam ante Bahubali 2 the conclusion gurinchi enno vishayalu maatladaniki, and first thing first, we will ma logo avishkarana, we'll get the logo out to you and then we'll continue the event. Thank you. షూటింగ్ వైజ్ మ్యాక్సిమమ్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ ఆర్ షూటింగ్ ఇస్ ఓవర్ అండి. అండ్ ఇంకొక 2 మంత్స్ అంటే అక్టోబర్ నవంబర్ అండ్ లిటిల్ బిట్ ఇన్ టు డిసెంబర్ విల్ ఫినిష్ మోస్ట్ ఆఫ్ ద ఫినిష్ ఆల్ ద షూటింగ్. బేసికలీ సమ్ సీన్స్ అండ్ 2 సాంగ్స్ ఆర్ రిమైనింగ్ విచ్ విల్ బి షార్ట్ ఓవర్ ద నెక్స్ట్ 2 అండ్ హాఫ్ మంత్స్. దాని తర్వాత రిలీజ్ is April 28th, 2017. We'll be going with the date is our release date for the Bahubali part 2. Then put a trailer and teaser andaru adugutunnaru eppudu vastundani, that mostly it will be early next year andi, mostly like January we should have the trailer of the film out. So that's the basic mall ippudu unna మన సినిమా సిచ్యువేషన్. ఓకే, థ్యాంక్ యూ. వెల్ గుడ్ ఈవినింగ్ అగైన్ అండి. నేను ఇప్పుడు మాట్లాడబోయేది ఇట్స్ బియాండ్ మీ బీయింగ్ పార్ట్ ఆఫ్ బాహుబలి అండి. ఫస్ట్లీ ఐఎమ్ స్పీకింగ్ హియర్ యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ ఫిల్మ్స్. నేను ఒక యాక్టర్ ముందు, బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఐ వాజ్ అ ఫిల్మ్ ఫ్యాన్. అండ్ నేను చిన్నప్పుడు ఐ గ్రూ అప్ ఆన్ అ లాట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ అండి. అంటే ఇక్కడ హైదరాబాద్లో పెరిగి నాకెప్పుడు ఈ బిగ్ స్కేల్ ఫ్రాంచైజ్ మూవీస్ అంటే చాలా ఇష్టం ఉండేది. అంటే వెదర్ ఇట్స్ అ స్టార్ వార్స్, వెదర్ ఇట్స్ అన్ ఇండియానా జోన్స్, ఆర్ ఎనీ ఆఫ్ దీస్ బిగ్ వార్ మూవీస్ ఓవర్సీస్. అండ్ దే వర్ సో మెనీ థింగ్స్ అసోసియేటెడ్ విత్ మై చైల్డ్హుడ్ దట్ దోస్ ఫిల్మ్స్ గేవ్ మీ. అంటే ఆ సినిమాలు తాలూకా బుక్స్ కానివ్వండి, కామిక్స్ కానివ్వండి, దే వాజ్ అ లాట్ ఆఫ్ మర్చెండైజింగ్. అంటే ఆ ప్రాప్స్ మేము చిన్నప్పుడు పిల్లలుగా పెట్టుకుని థింగ్స్ లైక్ దట్ వీ గ్రూ అప్ ఆన్. ఐ ఆల్వేస్ హ్యాడ్ సంథింగ్ ఇన్ మై మైండ్, అంటే దే వాజ్ never an Indian film with something like this, something of our own. And the answer this man told me 3 years ago when I met him. First nen Rajamouli garu kalisinappudu ayana kada cheppaledandi, kada cheppe mundu oka map chupicharu, oka prapancham, Mahishmati ani oka rajyam, dani chuttupakkala unna rajyalu, aa rajyallo manushulu ela untaru, vaallu em tintaru, vaallu water ways ela, ante the entire understanding of that world anedi vaallu create chesarandi. And to create this world, if this is the biggest, if that's a tree, oka mahavrukshame aithe vaallu create chesindi, the first branch that came out is the film, andulo oka komma cinema. What we are coming out with now is everything andi. First the TV, the television series, then the comic books, then virtual reality, then merchandising, and prati oka అంశంలో వీఆర్ టేకింగ్ కేర్. అంటే మీరు సినిమా చూశారు, యు నో హౌ మచ్ కేర్ హెస్ బిన్ టేకెన్ ఇన్ మేకింగ్ ఇట్ ద ఫైనెస్ట్ వార్ ఫిల్మ్ ఇన్ దిస్ కంట్రీ. అండ్ అలా ప్రతిది, వెదర్ ఇట్స్ ద టీవీ షో, ఇట్ విల్ బీ ద హైయెస్ట్ బడ్జెట్, ఇట్ విల్ బీ ద బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ దట్ ఎనీ టెలివిజన్ షో విల్ హ్యావ్. అలానే కామిక్ బుక్స్, వీవ్ పార్ట్నర్డ్ విత్ గ్రాఫిక్ ఇండియా ఫర్ ద కామిక్ బుక్స్ అండ్ అదర్ థింగ్స్. మర్చెండైజింగ్, మనం చాలా సినిమాలకి చూస్తూ ఉంటాం అండి, అంటే సినిమా ప్రమోషన్ తాలూకా టీషర్ట్లు కానివ్వండి, థింగ్స్ లైక్ దట్, దే డూ థింగ్స్ లైక్ దట్ ఫర్ ప్రమోటింగ్ ఫిల్మ్స్. బట్ ఈ సినిమాకి మర్చెండైజింగ్ ఈజ్ ఫార్ బియాండ్ అండి. ఇట్స్ టు లివ్ విత్ ద వరల్డ్ ఆఫ్ బాహుబలి ఈవెన్ ఆఫ్టర్ ద ఫిల్మ్. అండ్ ఆల్ దీస్ విల్ బీ డన్ ఎట్ వెరీ వెరీ హై క్వాలిటీ అండ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్స్. సో ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ టు కమ్ అండి ఈజ్ ద టీజర్ of our animated series, which will be on Amazon Prime, and that will be out tomorrow only, the 1st of October. And this is done with Graphic India, it's done at
meeku world class animation chustunnattu untadandi and hoping all of you will enjoy this and continue living in the world of Bahubali way way after the film. Thank you. October maaku chaala ఎక్సైటింగ్ మంత్ అండి. ఇప్పుడు బాహుబలి టీంలో మా టీంలో అందరికీ అక్టోబర్ చాలా చాలా ఎక్సైటింగ్ మంత్. దానికన్నా ముందు గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, సారీ కొంచెం ఎక్సైట్మెంట్లో ముందు చెప్పాల్సింది వెనకాల చెప్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండ్ అపాలజీస్, ఇంత లేట్ అయ్యి ఉండకూడదు, మేము ముందే చూసుకుని ఉండాలి, ట్రాఫిక్ ఏం ఇంత లేట్ అవుద్దని, బట్ స్టిల్ లేట్ అయిందండి, ప్యాకప్ చెప్పి వచ్చేసరికి లేట్ అయింది. అపాలజీస్ ఫ్రమ్ మై సైడ్ టు ఆల్ ద ప్రెస్ మెంబర్స్. సో అక్టోబర్ చాలా ఎక్సైటింగ్ మంత్, ఎందుకంటే బాహుబలికి సంబంధించి రకరకాల విషయాలన్నీ బయటకు వస్తున్నాయండి. ఇప్పుడు రాణా చెప్పినట్టు ఫస్ట్ థింగ్ రేపొద్దున్నే బాహుబలి యానిమేటెడ్ సిరీస్, కార్టూన్, బాహుబలి అనే కార్టూన్ సిరీస్ కంటిన్యూస్గా సిరీస్ రాబోతుంది అమెజాన్ ప్రైమ్లో. సో దాని తాలూకు టీజర్ రేపొద్దున్న రిలీజ్ అవుతుందండి. తర్వాత అక్టోబర్ ఫిఫ్త్న వెరీ గుడ్ న్యూస్ ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా చాలా గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే కొంపతీస్ పెళ్ళి అనుకున్నారు, పెళ్ళి కాదండి దాని, అది రిలీజ్ అయితే కానీ చేసుకోడు చేసుకోడు అంటే అది నేను చెప్పింది కాదు, తను చెప్పింది, నాకు సంబంధించింది కాదు. సో అండ్ గుడ్ న్యూస్ అంటే తన తర్వాత సినిమా కూడా కాదు, దాని గురించి కూడా కాదు. అఫ్కోర్స్ అది చాలా గుడ్ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ, దాని కన్నీళ్ళకి సంబంధించి కాకుండా వెరీ వెరీ గుడ్ న్యూస్ అక్టోబర్ ఫిఫ్త్న. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక న్యూస్ అండి. అక్టోబర్ ఫిఫ్త్న రిలీజ్ చేయబోతున్నాం, రిలీజ్ కాబడుతుంది. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు, దట్ విల్ ఆల్ లుక్ ఫార్వర్డ్ టు. అండ్ అక్టోబర్లో ఇంకా రకరకాలు జరగబోతున్నాయి. నెక్స్ట్ వన్ and sorry for the delay. Bahubali comic books release chestunnandi. First comic book will be released on 22nd October and andaru wait chestunnaru, na fans wait chestunnaru. The first look of Bahubali 2, the conclusion, October 22nd release avutundi. నా బర్త్డే ముందు. సో హోప్ ఎవ్రీబడీ లైక్స్ ఇట్. థ్యాంక్ యూ. సో అక్టోబర్ 22nd 23rd రిలీజ్ చేయాలి యాక్చువల్గా, బట్ ఫ్యాన్స్ అందరి కోసం వన్ డే బిఫోర్ బాహుబలి ద కంక్లూజన్ పార్ట్ 2 తాలూకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నామండి. ఇందాక రాణా చెప్పినట్టు ద వరల్డ్ ఆఫ్ బాహుబలి, బాహుబలి అనేది ఒక మహావృక్షం కింద తీసుకుంటే అందులో సినిమా ఒక కొమ్మండి, టీవీ సిరీస్, యానిమేటెడ్ సిరీస్ అంటే కార్టూన్, కామిక్స్, గేమ్స్, ఇవన్నీ దేని గదికి ఇండివిజువల్గా హయ్యెస్ట్ క్వాలిటీతో బాహుబలి సినిమా హయ్యెస్ట్ బడ్జెట్తో ఎలా తీసామో దేనికి దానికి హయ్యెస్ట్ బడ్జెట్తో అన్నీ చేస్తున్నామండి. ఈ కొమ్మల్లో మేము ఎక్కడానికి అందరికన్నా మ్యాక్సిమం ఎక్సైట్ అయ్యేది బాహుబలి వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్. వర్చువల్ రియాలిటీ అనేది మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల ఇప్పుడు కొత్తగా డెవలప్ అవుతున్న టెక్నాలజీ, ఇంకా చాలామంది రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. సో మేము కూడా బాహుబలి నుంచి వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తున్నామండి. సో వర్చువల్ రియాలిటీ అనేది మీలో చాలామందికి తెలుసు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. సింపుల్ వర్డ్స్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. వాట్ ఈజ్ వర్చువల్ రియాలిటీ అంటే ఏంటో, బాహుబలి సినిమానే తీసుకుంటే బాహుబలిలో పెద్ద మహిష్మతి కోట ఉంది, కోటలో రకరకాల జనాలు అందరూ ఉంటారు, ఆ సెంటర్లో పెద్ద పిరమిడ్ లాంటిది ఉంటుంది. సినిమాలో చూసినప్పుడు మనం ఒక థర్డ్ పర్సన్గా అక్కడ ఏం జరుగుతుందో తెర మీద చూస్తామండి. సపోజ్ ఆ సినిమాలో ఉన్న ఒక క్యారెక్టర్ లాగా, అక్కడ సైనికుడు లాగో, అక్కడ పనిచేస్తున్న వాళ్ళలాగో, అక్కడ ఉన్న ఒక సైన్యాధ్యక్షుడు లాగో, అక్కడున్న మనిషి ఆ సినిమా అక్కడ జరుగుతున్న దాన్ని చూస్తే చూడగలిగితే, అంటే మీరు అందులోకి వెళ్ళి ఆ ప్రపంచంలోకి వెళ్ళి అందులో ఉన్న ఒక మనిషిగా దాన్ని చుట్టుపక్కల అన్ని డైరెక్షన్లోనూ జస్ట్ ఫ్రంట్లో కాకుండా 360 డిగ్రీస్లో మీరు చూడగలిగితే, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగితే, దట్ ఈస్ వర్చువల్ రియాలిటీ. సో మేము తీసుకొచ్చేది వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ ఒక 2D తెర మీద సినిమా థియేటర్లో కూర్చుని ఒక బొమ్మను చూస్తున్నట్టు కాకుండా మహిష్మతి ప్రపంచంలోకి తీసుకెళ్ళి అందులో ఒక క్యారెక్టర్ లాగా
అక్కడ జరుగుతున్న దృశ్యాలని అక్కడ జరుగుతున్న కథని మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్ అవుట్ అండ్ సో ఈ వర్చువల్ రియాలిటీ అనేది రకరకాల విధ విధాలుగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ద సింప్లెస్ట్ బీయింగ్ యువర్ ఫోన్. మామూలుగా ఫోన్ ఆన్ చేసి ఎనీ వర్చువల్ రియాలిటీ ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో 360 degrees ఫొటోస్ అనో 360 degrees వీడియోస్ అనో లేకపోతే వర్చువల్ రియాలిటీ వీడియోస్ అనో ఆన్ చేస్తే యూ కెన్ స్టార్ట్ వాచింగ్ దెమ్. మామూలుగా ఎనీ మామూలు వీడియోను మామూలు పిక్చర్ చూస్తే మీరు ఎటు చూసినా ఆ పిక్చర్ అలాగే కనిపిస్తుంది. వేరాస్ 360 degreesలో చూస్తే మీరు కెమెరా తిప్పుతుంటే మీ ఫోనే కెమెరా అయినట్టు ఆ ప్రపంచంలో ఏమైతే అన్ని 360 degrees పైన కింద మొత్తం అంతా కనిపిస్తుంది. దట్ ఈస్ ద సింపులెస్ట్ 360 degree వీడియో. దట్స్ ద సింపులెస్ట్ వర్చువల్ రియాలిటీ. దానికన్నా కొంచెం ఒక్క స్టెప్ అహెడ్ వెళ్తే వీ హ్యావ్ గూగుల్ కార్డ్బోర్డ్ అండి. ఇది బాహుబలి కోసం మేము చేసిన కాన్ వెళ్ళినప్పుడు బాహుబలి కోసం చేసిన సింపుల్ కార్డ్బోర్డ్. దీంట్లో మైక్ సింపుల్ మీ ఫోన్ ఇందులో ఫోన్ని కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టి జస్ట్ కళ్ళెదురుగుండా పెట్టుకొని చూస్తే జస్ట్ ఇలా ప్యాన్ చేస్తూ ఉంటే మీరు ఆ ప్రపంచంలో ఉన్నట్టు కనిపిస్తుంది. దిస్ ఇస్ ద సెకండ్ సింపుల్ స్టెప్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ. దీనికన్నా హై ఎండ్ ఈజ్ సామ్సంగ్ గేర్ విఆర్. సామ్సంగ్ ఫోన్స్తో పనిచేసి గేర్ విఆర్ అండి. దానికన్నా కొంచెం హై ఎండ్ క్వాలిటీ. యూ కెన్ పుట్ ఆన్ ద గ్లాసెస్ అండ్ లుక్ అరౌండ్ అండ్ కంప్లీట్లీ ఆ ప్రపంచంలో మనం ఏదైతే ప్రపంచం వర్చువల్ రియాలిటీలో ఏదైతే ప్రపంచం క్రియేట్ చేసామో ఆ ప్రపంచంలోకి వెళ్ళి చూసే సిస్టమ్. దానికన్నా హై ఎండ్ క్వాలిటీ. ఇది సామ్సంగ్తో పనిచేసేది. మీకు ఏ స్మార్ట్ ఫోన్ ఉంటే ఆ స్మార్ట్ ఫోన్ హై క్వాలిటీలో పనిచేసి ఈ గూగుల్ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఆర్ ఇలాంటి సిస్టమ్స్ దొరుకుతాయండి. మీ ఏ ఫోన్ అయితే ఆ ఫోన్ నెట్లో ఇఫ్ యూ కెన్ సెర్చ్ ఇట్ బెస్ట్, మీ ఫోన్లో బెస్ట్ చూడగలిగే విఆర్ ఎక్స్పీరియన్స్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే అది చెప్తుంది. అండ్ దిస్ విల్ కాస్ట్ ఫ్రమ్ 100 rupees నుంచి 3000 rupees వరకు ఎంతైనా కాస్ట్ పడవచ్చు. దీనికన్నా హై ఎండ్, ద హైయెస్ట్ ఎండ్ వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ చేయడానికి విల్ బి 2 lakhs వరకు ఖరీదు చేసి ఆక్యులస్ రిఫ్ట్ కానీ వైవ్ కానీ గ్లాసెస్, కంప్యూటర్తో రన్ అయ్యి గ్లాసెస్ ఉంటాయండి. హైయెస్ట్ క్వాలిటీ అంటే అబ్సల్యూట్గా కంప్లీట్గా రియల్గా మనం ఎదురుగుండా ఒక మనిషిని ప్రభాసం చూసినట్టు ఇలా డైరెక్ట్గా చూసినట్టు అనిపించడానికి క్రియేట్ చేసే ఎక్స్పీరియన్స్ విల్ బీ ఆ హై ఎండ్ గ్లాసెస్ దొరుకుతాయి. ఇంకా కమర్షియల్గా వైబుల్ కూడా కాదు. సో మెయిన్ చేసే బాహుబలి ఎక్స్పీరియన్స్ ఆ గ్లాసెస్ కోసం చేస్తున్నాం అండి. హై ఎండ్, ద టోటల్ హై ఎండ్ గ్లాసెస్ కోసం చేస్తున్నాం. అండ్ హౌ యు ఆర్ గోయింగ్ టు సీ ఇట్, ఆబ్వియస్లీ ఇంకా కమర్షియల్గా వైబుల్ లేవు కాబట్టి ఆల్మోస్ట్ 200-300 థియేటర్స్లో వీఆర్ గోయింగ్ టు సెటప్ విఆర్ బూత్స్, విఆర్ స్టాల్స్. సో వేర్ యూ కెన్ గో అండ్ వాచ్ దట్ ఎక్స్పీరియన్స్. దట్స్ అ హై ఎండ్ బాహుబలి విఆర్ ఎక్స్పీరియన్స్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఇండియాలో కాదండి, ప్రపంచం మొత్తంలోనే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ గోయింగ్ టు డూ. And we are going to do it with a budget of 25 crores. 25 crore budget lo we are going to do that. Bahubali experience theaters lo Bahubali theater cinema lo April lo release aithe danikanna oka nela rojulu munde we will release the Bahubali VR experience and oka nela munde release avutundi. This is one thing. దానికన్నా ముందు దాంతో పాటుగా అది సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటే వీఆర్ ఆల్సో గోయింగ్ టు రిలీజ్ మేకింగ్ వీడియోస్. ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేసామండి. సెకండ్ పార్ట్ చేసినప్పుడు మేకింగ్ వీడియోస్ వర్చువల్ రియాలిటీలో చేస్తున్నాం. సో ఈ మేకింగ్ వీడియోస్ వీ విల్ స్టార్ట్ రిలీజింగ్ దెమ్. మీరు డైరెక్ట్గా కావాలంటే జస్ట్ ఫోన్లో అటు ఇటు ప్యాన్ చేసుకుంటా చూడొచ్చు, లేదంటే గూగుల్ కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టుకొని చూడొచ్చు, లేదంటే సామ్సంగ్ గేర్ విఆర్ లాంటి బాక్స్లో పెట్టుకొని చూడొచ్చు. అండ్ ఈ మేకింగ్ వీడియోస్ కూడా ఆర్ గోయింగ్ టు బి ద హైయెస్ట్ క్వాలిటీ అండి. మీరు మామూలు ఇప్పుడు విఆర్ అని కొట్టి మీరు యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఆ విఆర్ వీడియోస్ చూస్తే దానికన్నా చాలా చాలా ఎక్కువ క్వాలిటీతో రాబోతున్నాయండి. దట్ ఫస్ట్ మేకింగ్ వీడియో
virtual reality dilo for the first making video we are going to release on October 23rd. Prabhas puttin roju ki we are going to release the first making video. ఇవాళ మధ్యాహ్నమే నేను చూసిన ఫస్ట్ టెస్ట్ చూసానండి. నేను ఈ సినిమా రిలీజ్ ముందు ఐ వెంట్ టు యుఎస్. యుఎస్లో వెళ్ళి వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ అసలు ఏం జరుగుతుంది, దాన్ని మనం ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చూడడానికి యుఎస్కి వెళ్ళాను. అక్కడ రకరకాల కంపెనీలో ఐ హ్యావ్ సీన్ వీడియోస్. అఫ్ కోర్స్ ఇప్పటికి ఆల్రెడీ అది 8 months 9 months ఓల్డ్ టెక్నాలజీ అయిపోయింది, బట్ నేను అక్కడ చూసిన క్వాలిటీ కన్నా ఇవాళ నేను మా సెట్లో మేము తీసిన వర్చువల్ రియాలిటీ మేము తీసిన మేకింగ్ వీడియో జస్ట్ అ టెస్ట్ షాట్ ఈజ్ ఆఫ్ మచ్ బెటర్ క్వాలిటీ. ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. సో ఆ మేకింగ్ వీడియోస్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ అక్టోబర్ 23rd. సో టు సమ్ ఇట్ ఆల్ అప్, ద ఎక్సైటింగ్ మంత్ ఆఫ్ అక్టోబర్, ఫస్ట్ బాహుబలి యానిమేటెడ్ సిరీస్ తాలూకు టీజర్ రేపొద్దున రిలీజ్ అవుతుందండి అక్టోబర్ 1st. ఆన్ 5th అందరికీ ప్రభాస్ ఫ్యాన్స్కి సౌత్ ఇండియాలో ఉన్న అందరికీ గర్వకారణంగా ఉండే ఒక మంచి న్యూస్, గుడ్ న్యూస్, అక్టోబర్ 5th రిలీజ్ అవ్వబోతుంది. అక్టోబర్ 22nd ప్రభాస్ పుట్టినరోజుకి ఒక్కరోజు ముందు బాహుబలి ద కంక్లూజన్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. అలాగే బాహుబలి కామిక్ బుక్, సిరీస్ ఆఫ్ కామిక్ బుక్స్ వస్తాయండి, అందులో ఫస్ట్ కామిక్ బుక్ రిలీజ్ అవుతుంది 22nd. అండ్ 23rd వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద వర్చువల్ రియాలిటీ మేకింగ్ వీడియో ఆఫ్ బాహుబలి ద కంక్లూజన్. So these are the things that we are going to release in October. And October 5th na release cheyalani pelli kad annaru edandi absolutely 22 teaser antunnaru 5th na trailer release chestara munde emana antune first e cheppavandi teaser lo trailer lo anni kuda cinema release ku mundu maybe beginning of the next year ana golden globe gaane emana లేదండి అవార్డుకి సంబంధించి అలాంటిది ఏం కాదండి, జస్ట్ జనరల్ అంటే మాకు ఆ న్యూస్ వచ్చినప్పుడు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండి, మాకు అవుట్ ఆఫ్ ద బ్లూ, ఇట్స్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ అస్. సో లెట్ దట్ ద సేమ్ అన్ఎక్స్పెక్టేషన్. లేదండి నథింగ్ రిలేటెడ్ అవార్డ్స్, నథింగ్ రిలేటెడ్ అవార్డ్స్. సో మాకెంత అన్ఎక్స్పెక్టెడ్గా మాకెంత హ్యాపీనెస్ వచ్చిందో అదే సడన్ హ్యాపీనెస్ అందరు కూడా వస్తే బాగుంటుందండి. ఆన్ 5th ఇట్ విల్ కమ్ అవుట్. ఎనీహౌ యు హావ్ కమ్ టు ఎ కంక్లూజన్ దట్ యు వోంట్ రివీల్ దట్. అది 5th అంటే మీరు చెప్పడం అర్థమైపోయింది. నెక్స్ట్ బాహుబలి హైలైట్స్ చెప్పండి, బాహుబలి 2 హైలైట్స్. ఇప్పటి వరకు చెప్పినవన్నీ అయ్యానండి. లేదండి మీరు ఇవి చెప్పారు తప్ప బాహుబలిలో కంటెంట్ వైజ్గా ఆ బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడు అనేటువంటి పాయింట్ ఎంత సస్పెన్స్ ఉందో ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరికి తెలిసిందే. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు రివీల్ దట్, బట్ కంటెంట్ వైజ్ కొన్ని హైలైట్స్ ఏమన్నా అంటే సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు రివీల్ చేసేయాలని ఒక రకంగా నేను ఒక పద్ధతి కింద పెట్టుకొని ఈగ మర్యాద రావణ మగధీర అన్నింటికి రివీల్ చేశానండి. బట్ ఒక్కో సినిమాకి ఒక్కో పద్ధతి ఉంటుంది. బాహుబలి ద బిగినింగ్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ రివీల్ చేయలా, జస్ట్ ఈవెంట్ ట్రైలర్లో అన్ని షార్ట్స్ వేసినా కూడా, ఫస్ట్ ట్రైలర్లో చేసినా కూడా కథకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ రివీల్ చేయలేదండి. సో నేను అనుకుంటాం బాహుబలి సినిమా తాలూకు డీటెయిల్స్ రివీల్ చేయకూడదండి. రకరకాలన్నీ చూపించవచ్చు, ఏం జరుగుతుందో చూపించవచ్చు, షార్ట్స్ చూపించవచ్చు, వర్చువల్ రియాలిటీలో మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ సెట్లోకి తీసుకెళ్ళచ్చు, ఆ సెట్లో ఏం జరుగుతుందో చూపించవచ్చు, బట్ కథకు సంబంధించి సినిమాలోనే చూడడం కరెక్ట్ అని ఫీలింగ్ అండి. సార్ ఏదండి తమన్నా మీద లేదండి, సెకండ్ హాఫ్లో తమన్నా ఉంటుంది కానీ తమన్నా మీద సాంగ్స్ ఉండవండి. ఇట్ విల్ బి అనుష్క హీరోయిన్ అండి, సెకండ్ పార్ట్లో అనుష్క హీరోయిన్, అనుష్క మీద ఉంటాయండి. సార్ ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ సంబంధించిన వాటిలో అంటే క్లైమాక్స్ అవి తీసారా, అంటే ఒక్కొక్క చోట ఒక్కో రకంగా న్యూస్ వస్తుంది. క్లైమాక్స్ కంప్లీట్ అయిపోయిందండి. వార్ సీక్వెన్స్ సినిమాలో అన్నిటికన్నా కష్టమైంది బాహుబలి వార్ సీక్వెన్స్ అండి. చాలా నెంబర్ ఆఫ్ పీపుల్తో కానీ, ఉన్న జనాలతో కానీ, గ్రాఫిక్స్ వైజ్ కానీ అన్ని రకాలుగాను చాలా కష్టమైన సీక్వెన్స్ అది. బట్ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వర్షం కూడా చాలా చాలా బాగా కాపరేట్ చేసి, మా శోభు గారు బ్రహ్మాండంగా ప్లాన్ చేసి, ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా వార్ 2 అండ్ 2.5 మంత్స్ షూట్ చేసామండి.
ఒక్కరోజు కూడా క్యాన్సిలేషన్ లాంటివి ఏమీ జరగకుండా కంప్లీట్గా వార్ అయిపోయింది. గ్రాఫిక్స్ కూడా ఎడిటింగ్ చేసి, ఎడిటింగ్ కంప్లీట్ చేసి గ్రాఫిక్స్ కూడా ఇచ్చేసామండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రాక్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. 6 మంత్స్ ముందే ఇచ్చేసామండి. షూటింగ్ పార్ట్లో బ్యాలెన్స్ ఏంటండి? 2 సాంగ్స్ ఉన్నాయండి, 2 సాంగ్స్ అండ్ 1 ఒక సింపుల్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఉంది. 3 సీక్వెన్స్లు కూడా గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ కాదు. సో దట్స్ ద చిన్న ప్యాచ్ వర్క్ ఉంటుంది. ప్రభాస్, రానా అండ్ ఆల్ ద అదర్ ఆర్టిస్ట్ దట్ ఆర్ వర్కింగ్ ఇన్ బాహుబలి ఆర్ అరెస్టెడ్ బై రాజమౌళి, వెన్ యు ఆర్ గోయింగ్ టు రిలీజ్ దెమ్ అవుట్? డిసెంబర్లో జస్ట్ మేబీ 1 or 2 weeks తో మొత్తం షూటింగ్ టోటల్గా కంప్లీట్ అయిపోతుందండి. సో ప్రభాస్ రానే కాదు, బాహుబలికి సంబంధించిన ప్రతి యాక్టర్ కూడా దాంతో రిలీజ్ అయిపోతారు. అంటే ఇప్పుడు మేము చెప్పిన, రానా చెప్పిన విషయంలో కానీ నేను చెప్పిన విషయంలో కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్ ఆఫ్ బాహుబలి. సో అంటే జస్ట్ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను అనుకోకపోతే, ద థింగ్ ఈజ్ బాహుబలి అనే ఒక మహావృక్షం నుంచి బాహుబలి అనే సినిమా ఒక కొమ్మ మాత్రమే అండి. బాహుబలి అనే సినిమా ఒక కొమ్మ. సో నెంబర్ ఆఫ్ కొమ్మలు ఉంటాయి. ప్రతి కొమ్మకు కూడా దానికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుందండి. సినిమాలోంచి పుట్టుకొచ్చిన కొమ్మ కాదు అది, బాహుబలి అనే ప్రపంచంలోంచి పుట్టుకొచ్చిన కొమ్మ. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఇట్ ఈస్ బాహుబలి అనే సినిమా బిగినింగ్ కాదు, ఎండ్ కాదు. సో ఇట్స్ అన్ అన్ఎండింగ్ ప్రాసెస్. సో బాహుబలి పార్ట్3 అనేది ఇట్ విల్ బి వెరీ మచ్ ఆన్ కార్డ్స్, బట్ ఏ విధంగా అనేది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ ఇట్ విల్ బి ఆన్ ద కార్డ్స్. రాజమౌళి గారు, ఇక్కడ వర్చువల్ రియాలిటీ యాజ్ అ టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ అ వెరీ నేసెంట్ స్టేజ్ ఇన్ ఇండియా ఎస్పెషలీ, బట్ యువర్ ఆల్రెడీ కమింగ్ అవుట్ విత్ సచ్ ఎ బిగ్ ప్లాన్. డు యూ థింక్ ఇట్స్ గోనా బి ఎ న్యూ ఎక్స్పీరియన్స్? ఇస్ దట్ ది ఐడియా ఫర్ అవర్ లోకల్ ఆడియన్స్ ఆర్ ఆర్ యూ టార్గెటింగ్ ద ఇంటర్నేషనల్ మార్కెట్స్? ఇంటర్నేషనల్ మార్కెట్ ఈస్ ద సెకండరీ థింగ్ అండ్ ఐఎమ్ టార్గెటింగ్ ద నేషనల్ ఆడియన్స్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ హై ఎండ్ ఎక్స్పీరియన్స్. వీఆర్ కొలాబరేటింగ్ విత్ AMD. AMD ఈజ్ సప్లయింగ్ అస్ విత్ ఆల్ ద కెమెరాస్ అండ్ రిలేటెడ్ టెక్నాలజీస్. దానికి సంబంధించిన స్టిచ్చింగ్ కానీ, ఎక్కడ ఒక ఇమేజ్తో ఇంకో ఇమేజ్ మర్జ్ అవ్వకుండా హై క్వాలిటీ ఇమేజరీ తీసుకురావడంలో కానీ, 360 degree ఇమేజరీ తీసుకురావడంలో కానీ, అండ్ ఆల్ ద గ్రాఫిక్స్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ బీయింగ్ కమిషన్డ్ అండ్ ఇట్స్ ఆల్సో బీయింగ్ లాస్ ఏంజలస్లో జరుగుతున్న ఉన్న కంపెనీస్ ఆర్ డీలింగ్ విత్ ద CGI ఆఫ్ వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ సంబంధించిన CGI అంతా అక్కడ జరుగుతుంది. బట్ టార్గెట్ ఈజ్ ప్రైమరీ టార్గెట్ ఈజ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఈజ్ ద ప్రైమరీ టార్గెట్ అండ్ CNCPT is the company that is providing us with the lobby pods. We call them the CNCPT. Shobhu Garu will give the details. The company that's working on the VR experience itself, it's actually technically healthy, it's built in a game engine. That is a company called, it's a very specialized outfit called CNCPT. It's headed by John Griffith. He worked on X-Men and all these big films. Pods, we are working with a different company to get the VR pods. We are in discussions with a couple of companies. Okay, that's Star Wars an inspiration for this, you know, for everything that you're doing, marketing, branching out into different series, merchandise and everything? It is not just Star Wars, but it is just that that we need to that there's an opportunity here and there's a world that is we created like Andhra Annattu. So we want to make sure that it reaches in various platforms and various ways, and Star Wars is a inspiration for everyone. That's it. So are the only war sequence okate nanne virtual reality The virtual reality is set in the war. Virtual reality experience is set in the war, but war maatrame undadu andulo. It's an experience that we have never seen before. Tamanna fans tamanna tho paatu paadutunnattu feel avochu ani. Yeah, cheyochu. That's not far from truth. Cheyalemani kaadu. It's very much achievable. Cheyochandi adu kuda. Rajamouli garu and Rana wanted to speak something. Just to continue on what Hemant asked last time,
So you said virtual reality is at a very nascent stage in India. Is that what you said? Every technology, man, India lo especially, needs the right product to showcase it with. And we believe Bahubali is that product. We probably have the largest experiences that we can create with this film and with this franchise, which is why it will not be nascent anymore. It is nascent ikkada kadandi, it's nascent all over the world. It's just evolving. Last 1 year, 2 years, it's just started. So it's sir Rajamouli garu. Animated series, then you are still cinema tho stuck ay unnaru, cinema nunchi take off kaadu adi. Animated series will continue on its own. Ippudu india lo jarugutunna cartoon series or animated series lo annitikanna highest budget tho adi jarugutadandi, animated series tho, and it will continue. Asalu 1 ki 2 ki sambandham ledhu, animated series will continue. Dan complete separate story and story is complete. Basic story is done by me andi. Development anta graphic India vallu chestunnaru. Story development gaani, comics gaani, animated series, cartoons gaani chesidanta, develop chesidanta graphic India vallu. Animation series adi 2D andi 3D andi? 2D andi. 2D animation series. 2 dimension. 2D animation series. Sir, have you set a time frame for yourself how long you want to continue with this world of Bahubali through all these multiple projects that you have? Forever. I'll be associated forever. I don't want the world of Bahubali to end. That's the precise thing and manam ayipoyin tarvata kuda continue avali. That's the biggest thing and mana Hollywood lo ante Hollywood antna west lo chuste all the franchises edaithe unnayo original ga evaraithe create chesaro vaallu chanipoyin tarvata kuda it still continues. So meer aashpothanu ankonde emanna ankonde but that is what I want. I don't want it to stop. I want it to continue. The amount of hard work that అంతమంది ఆర్టిస్టులు దాంట్లో పెట్టిన హార్డ్ వర్క్ నాకు ఒక సంవత్సరంతోనో రెండు సంవత్సరాలతోనో లేకపోతే ఒక సినిమా ఆడినంది రోజులతోనో నాకు ఆగిపోవడం లేదు. ఐ వాంట్ టు కంటిన్యూ ఫర్ ఎవర్ అంటే కాదండి, బాహుబలి అనే సినిమాలు మాత్రమే తీస్తా కూర్చుంటే నేను స్టక్ అయిపోయినట్టండి. కాదు ఇప్పుడు సేమ్ అదే మరి ఎగ్జాంపుల్ తీసుకుంటే మళ్ళీ అదే ఎగ్జాంపుల్ స్టార్ వార్స్ ఏదో తీసుకుంటే ఒక్కరు దాంతో స్టక్ అయిపోయినట్టు కాదు కదండి, రకరకాలు జరుగుతూ ఉంటాయి కదా. నో, ఐ వోంట్ గెట్ స్టక్ విత్ బాహుబలి అండి. బాహుబలి అనే దాని మానాన్ని అది కంటిన్యూ అవుతుంది. అదే చెప్తున్నాను, నాతో సంబంధం నేను లేకపోయినా బాహుబలి కంటిన్యూ అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ సార్. ఇప్పుడు బాహుబలి రిలీజ్కి ముందు, 1కి రిలీజ్కి ముందు, డైరెక్టర్ గారు 1 రిలీజ్కి ముందు దెర్ ఆర్ నో మచ్ ఎక్స్పెక్టేషన్స్. మామూలుగా రాజమౌళి గారి సినిమాలకు ఉండే జనరల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, బట్ ఇప్పుడు ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హెవీ. ఫస్ట్ ఇదే 600 crores 700 crores అని మాట్లాడారు. నౌ వాట్ ఈస్ ద వాల్యూమ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ టు ద సెకండ్ వన్? అంటే మీరు కలెక్షన్స్ వైజ్ అంటున్నారండి? కలెక్షన్స్ వైజ్ ఆర్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద ఫిలిం గురించి అంటే ఎలా చెప్తామండి, దానికి రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుందండి, ఆశ ఒకటి ఉంటుంది. ఆస్క్ అంత లేదు, ఆస్క్ ఎక్కడికన్నా ఉండొచ్చు. రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ తెలుగులో బాహుబలి ఎంత 1 ఎంత అయితే చేసిందో దానికి 30% 40% ఎక్కువ చేయాలని ఎక్స్పెక్టేషన్. దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. హిందీలో టాప్ 10 ఫిల్మ్స్లో ఒకటిలా ఉండాలి, తమిళ మలయాళంలో టాప్ 10 ఫిల్మ్స్లో ఒకటి ఉండాలి, తమిళ్లో టాప్ 5 ఫిల్మ్స్లో ఒకటిలా ఉండాలి అని దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. దట్ ఇస్ అవర్ ఎక్స్పెక్టేషన్ అండి. ఆస్క్ ఏముందండి, ఆస్క్ ఎంత ఉంటుంది, ఆస్కర్లు కొట్టేయాలని కూడా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు యాజ్ ఫర్ ద కంటెంట్ ఈస్ కన్సర్న్డ్, ఇప్పుడు సెకండ్ పార్ట్ చూడబోయేది మొత్తం ఫ్లాష్ బ్యాకే కదా. ఓకే, ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ కట్టప్ప. అంటే నేను గార్డెడ్గా ఉంటున్నాను ఎక్కడ అంటే మీరు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ నా చేతి సందులోంచి ఏమి లీక్ అయిపోద్దని గార్డెడ్గా వింటున్నాను, చెప్పండి. అది సెకండ్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నాము, బట్ అట్ ద కంక్లూడింగ్ ఆఫ్ ద సినిమా ఆర్ వి కమింగ్ బ్యాక్ టు ద ప్రెసెంట్ పార్ట్? అది ఉంటుందా? విల్ టేక్ యూ త్రూ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. వెన్ యూ సిట్ ఇన్ ద థియేటర్ వాచ్ దిస్ ఫిల్మ్, వీ విల్ టేక్ యూ త్రూ అ లవ్లీ జర్నీ. ఏ ఫ్లాష్ బ్యాక్ ఉన్నా, ముందున్నా, వెనకాలన్నా మీరు ఎంజాయ్ చేస్తారు. రాణా అదరగొడుతున్నాడండి, విషయం చెప్పలేకుండా బెదిరిస్తున్నాడు. యాక్చువల్లీ రాణా చెప్తుంటే అనిపించిందండి,
థియేటర్కి వచ్చిన తర్వాత, బాహుబలి థియేటర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ పార్ట్ ఆ సెకండ్ పార్ట్ ఆ ఫ్లాష్ బ్యాక్ ముందుకెళ్ళాము వెనక్కి వెళ్ళాము లేకుండా కంప్లీట్గా ప్రపంచంలోకి వెళ్ళిపోయి బయటికి రావాలండి ఆడియన్స్. దానికోసం మా ప్రయత్నం. సారీ, హలో, యా, సో యూ రియలైజ్ ద క్వశ్చన్ వాస్ ఎ మిస్టేక్. యూ రియలైజ్డ్ యువర్ క్వశ్చన్ వాస్ ఎ మిస్టేక్. గుడ్ సార్. సార్, బాహుబలి తర్వాత ప్రభాస్ గారు, రానా గారు, అనుష్క గారు, తమన్న గారు మూవీస్కి రెడీ అయిపోతున్నారు. సో అందరూ సెటప్, సో మీ ప్లాన్స్ ఏంటి సార్? మగధీర తర్వాత మర్యాద రమణ అనే ఒక స్మాల్. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత 6 నెలలు ఎవరికి అది మాత్రం గ్యారంటీ సార్. బాహుబలి 1లో గ్రాఫిక్స్ అంతా మకుటా వాళ్ళు చేశారు కదా, రకరకాల కంపెనీస్ చేసినాయండి. మకుటా ఫేర్ ఫేర్ అమౌంట్ ఆఫ్ షేర్ ఇప్పుడు చేయట్లేదు అని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. లేదండి, స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. సార్, బాహుబలి 2 మీద ఎక్స్పెక్టేషన్స్, మీరు ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా, ఒక రెస్పాన్స్గా బాధ్యతగా ఫీల్ అవుతున్నారా? రెండు కాదండి, యాక్చువల్లీ ప్రెషరు కాదు, ఇంకోటి ఏమన్నారు, రెస్పాన్సిబిలిటీ, రెండు కొంత యాక్చువల్ ఈజ్ హ్యాపీనెస్ అండి. అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు, ఎంత ఎప్పుడైతే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దట్ డైరెక్ట్లీ ట్రాన్స్లేట్స్, ఎంత ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉందంటే దట్ డైరెక్ట్లీ ట్రాన్స్లేట్స్ ఇన్ టు ద ఓపెనింగ్స్ అండి. బాహుబలి 1కి ఏమన్నా కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యమని, కానీ బాహుబలి 2కి అసలు టెన్షన్ లేదండి, నాట్ ఎట్ ఆల్. ప్రభాస్ గారు ఇక్కడండి చెప్పండి సార్. బాహుబలి 1 మొదలైన తర్వాత అనుష్క గారు, రానా గారు, తమన్న గారు ఆల్మోస్ట్ అందరూ వేరే వేరే సినిమాలు చేసి రిలీజ్ చేసి కొత్త సినిమాలు చేసేస్తూ ఉన్నారు. మీరు మాత్రం జక్కన్న గారికి అరెస్ట్ అయిపోయారు, డిసెంబర్తోనైనా బయటపడతారా, లేకపోతే అసలు మీరు ఎందుకు చేయకుండా ఉండిపోయారు వాళ్ళలాగా? లేదు రాజు, మధ్యలో ఒక 3-4 మంత్స్ గ్యాప్ ఉంది, సినిమా చేద్దామని కూడా ప్లాన్ చేసాం. బట్ చేసి అంటే బాహుబలి మధ్యలో ఒక మహాసముద్రం మధ్యలో వచ్చిన నదిలో ఎందుకు వదలడం, కొంచెం 4 నెలలు రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ బాహుబలి 2 కానీ వదిలేసింది. ఏదండి, ఉన్నాయండి, ఆల్రెడీ ప్లాన్ చేసి సుజీత్తో నెక్స్ట్ ఫిల్మ్ ఉంది, ఇంకోటి కూడా మిగతా డీటెయిల్స్ ఇస్తుంది, గోపికృష్ణలు, రాధాకృష్ణ, 2 సినిమాలు. ఓకే, నేను అన్ని రాంగ్ న్యూస్ నేను కరెక్ట్ చెప్తాను, రాంగ్ అంటే చెప్తాను న్యూస్ కరెక్ట్. ప్రొడ్యూసర్స్కి సార్, వరల్డ్ వైడ్ మూవీ అసలు బాహుబలి 1 ప్రొడ్యూసర్స్ వరల్డ్ వైడ్ ఎన్ని కంట్రీస్లో రిలీజ్ అయింది, అలాగే జపాన్లో కూడా భారీ రిలీజ్ చేశాను, అసలు ఓవరాల్గా వరల్డ్ వైజ్ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? వరల్డ్ వైడ్ మన ఇండియన్ డయాస్పోరా అంటే ఉండే చోట కాకుండా మనం అమ్మింది, వి సోల్డ్ ద ఫిల్మ్ ఇన్ 32 టెరిటరీస్ అండి. 32 టెరిటరీస్లో ఆల్మోస్ట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టెరిటరీస్ హెవ్ రిలీజ్, అంటే జపాన్ అండ్ కొరియా మేజర్ టెరిటరీస్ ఇంకా రిలీజ్ అవ్వలేదండి, బట్ మోస్ట్ ఆఫ్ ద టెరిటరీస్ హెవ్ రిలీజ్. అంటే బీయింగ్ ఎ ఫారెన్ ఫిలిం అండ్ ఫారెన్ ఇది థియేట్రికల్గా ఇట్ ఈస్ నాట్ బీన్ ఎక్సెప్షన్లీ నాట్ బీన్ గ్రేట్ థియేటర్ బాక్స్ ఆఫీస్ హెస్ నాట్ బీన్ గ్రేట్ ఎక్సెప్ట్ తైవాన్ డిడ్ వెరీ వెల్ ఫర్ వేరియస్ రీజన్స్, బట్ ఆన్ డివిడీ సేల్స్ కానీ ఆన్ ఇంటర్నెట్ దే హవ్ డన్ వెరీ వెల్ ఇన్ ఆల్ దీస్ లోకల్ దిస్ థింగ్. అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సెకండ్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్కి ఇట్ విల్ హెల్ప్ అండ్ ఇట్ విల్ బి ఇట్ షుడ్ బి మచ్ బెటర్ ఇన్ ద సెకండ్ పార్ట్. హలో రాజమౌళి గారు, అంటే బాహుబలి రిలీజ్ అయిన తర్వాత చాలామంది స్టార్స్ బాహుబలిలో చేయలేకపోయామనేది వాళ్ళు చెప్పారు చాలాసార్లు. సో బాహుబలి 2లో ఎవరన్నా కొత్త స్టార్స్ యాడ్ అవ్వడం కానీ మేము చూడడం కానీ జరుగుతుందా? లేదండి, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది అదండి, బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 అంటే అది సీక్వెల్ కాదండి, ఇది ఒక 1 సింగిల్ స్టోరీ, ఫస్ట్ రాసుకున్న స్టోరీ, బిగినింగ్ నుంచి 2 వరకు రాసుకున్న స్టోరీ, పెద్ద స్టోరీ, 2 గంటల్లోనూ 3 గంటల్లోనూ తీలేమని 2 పార్ట్లుగా చేస్తున్నదండి, ఇంక్లూడింగ్ కమర్షియల్ రీజన్స్ 2 కలిపి 2 పార్ట్లుగా చేస్తున్నది. సో దీంట్లో వేరే స్టార్స్ వచ్చి చేరే అవకాశం లేదండి, స్టోరీలో అవకాశం లేదు, సో కొత్తగా ఎవరు వచ్చి జాయిన్ అవ్వలేదండి. రాజమౌళి సార్, డిడ్ యూ వాచ్ ఎంఎస్ ధోని? లేదండి, షూటింగ్లో ఉండిపోయాను, అసలు మా ఇంట్లో చంపేస్తున్నారు అసలు ఈ టైంలో, ఈరోజు షూటింగ్ పెట్టానని చెప్పి, ప్రెస్ మీట్ కొంచెం త్వరగా అయితే సెకండ్ షోకి పరిగెట్టాలి. Are you planning to do a real story movie, biopics? చేయకూడదు అని ఏం లేదు, చేయాలనైతే ఉంది, బట్ చెప్పాను కదండి బాహుబలి మైండ్లోంచి బయటకు వెళ్ళే వరకు అసలు దేని గురించి ఆలోచించి
ఓపిక లేదు. ఇఫ్ యు వాంట్ టు డు కెన్ వి ఎక్స్పెక్ట్ పివి సింధు మూవీ ఫ్రమ్ యు? దట్స్ ఎ గుడ్ సజెషన్. వై నాట్? విల్ థింక్ అబౌట్ ఇట్. థాంక్యూ. ఇంకా ప్లాన్ చేయలేదండి. యాక్చువల్లీ అంతవరకు ప్లాన్ చేయలేదు. ఫస్ట్ ఈ అక్టోబర్23 వరకు అక్టోబర్లో అనుకున్నవన్నీ కరెక్ట్గా రిలీజ్ చేసేసి దెన్ వీ విల్ కమ్ విత్ ద నెక్స్ట్ న్యూస్. అండ్ థ్యాంక్ యూ అండి. ద తెలుగు మీడియా మాకు ఫస్ట్ పార్ట్కి చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. వీ కాంట్ థ్యాంక్ ఎనఫ్ ఫర్ దట్. అండ్ వన్స్ అగైన్ సారీ ఫర్ ద డిలే ఇన్ కమింగ్ టు ద ఫంక్షన్.